మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు రాజధాని మీద విమర్శలు పుట్టించి మాట్లాడడం సరైనదిగా లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూతనంగా అప్పుడు అమరావతి ఏర్పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సులోనే పరిపాలన సాగించాడు. ఆ రోజున ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉండి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన బస్సులో పరిపాలన సాగించి అభివృద్ధికినే ధ్యేయంగా చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ రాజధాని పరిసర ప్రాంతాల్లో రమారమి సుమారుగా 28,535 మంది రైతులు 34,000 ఎకరాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారైతే ఈ అమరావతి నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతాం, మేము కూడా మా సహకారం కూడా ఇస్తాము, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందజేయడం సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఇప్పుడున్న అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేపట్టిన కార్యక్రమాలు వల్లనే దరిదాపుగా అమరావతి 50% నుంచి 75% దాకా పూర్తవడం కూడా జరిగింది. ఇంకా బ్యాలెన్స్ పూర్తి చేసే తరుణంలో ఓటమి పాలైనందువలన చేయలేకపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు పరిపాలన ఏ విధంగా సాగించాడు, ఏ విధంగా చేశాడనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు దాన్ని శ్మశానం అని వర్ణించి మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. ఆ శ్మశానం అయితే ఎట్లా మీరు ఈ మీటింగ్లు ఎన్ని ఏర్పాటు చేసే విధంగా ఎట్లా మాట్లాడతారు? దయచేసి మాట్లాడే మాటలప్పుడు రాజధాని నూతన రాజధాని ఇక్కడ ఉంటుందో ఉండదా ఇంకో దగ్గర అని సందేహాలు వెలిపిస్తూ కాలాన్ని కూడా ఆ విధంగా చేస్తా ఉన్నారు, ఇది సరైన పద్ధతి కాదు. చేసిన అభివృద్ధి ఉంది కాబట్టే అప్పట్లో ముఖ్యమంత్రి గారికి ఆ విధంగా అందరూ తోడ్పడడం కూడా జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దయ ఉంచి మాట్లాడే సరైన పద్ధతిలో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.